హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో బలాన్ని ఇచ్చే పాతకాలపు వంట అండి ఆవిరి ఈ ఆవిరి కొడం అనేది హెల్త్కి ఎంతో మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బలాన్ని ఇస్తుందండి ఇలాంటి ఈ ఆవిరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మినపప్పు నానబెట్టుకోవాలండి మినపప్పు అనేది పొట్టుపప్పు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి సాయిమెనప గుండు కన్నా కూడా ఇది ఎక్కువ హెల్దీ అనమాట ఈ పప్పుని శుభ్రంగా వాటర్తో కడిగి పెట్టుకుందామండి చూసారు కదండి పప్పు అనేది కడిగేసుకున్నాను ఇప్పుడు అక్కడక్కడ కొంచెం పొట్టు అనేది ఇలా ఉంచుకున్నానండి ఇలా పొట్టు ఉండడం వల్ల పిల్లలకు కూడా చాలా బలం అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి ఈ ఆవిరి కూడానికి వాటర్ అనేది ఎక్కువ పోయకూడదండి గట్టిగా రుబ్బుకోవాలి ఇలా పప్పు వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోసుకొని పిండి అనేది గట్టిగా రుబ్బుకుందామండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు రుబ్బుకోవాలండి చూసారు కదండి మనకి పిండి అనేది మిక్సీ పట్టేసుకున్నాను ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా చేత్తో తీస్తే పిండి గట్టిగా ఉండాలి అలాగే మిగతా పప్పు కూడా మిక్సీ పట్టేసుకుందామండి యావరి కుడమనేది అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి నైట్ మనం పప్పు నానబెట్టుకొని మార్నింగ్ ఇలా రుబ్బుకొని ఎమ్మటే మనం ఆవిరికుడు వేసేసుకోవచ్చండి ఆవిరికుడమనేది మొత్తం మినపప్పుతో కూడా వేసుకుంటారండి నోటికి అద్దుకోకుండా ఉండడం కోసమని ఒక చిన్న టీ గ్లాస్తో ఇలాగ ఇడ్లీ రవ్వ పోస్తున్నానండి లేదంటే మనం పప్పు నానబెట్టుకున్న గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో త్రీ బై ఫోర్త్ కప్ అండి అంటే ఇలా కొంచెం తీసుకుంటే బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని వాటర్తో కడిగి గట్టిగా పిండేసి ఆ మినపిండిలో కలిపేసుకుందామండి మీకు ఈ రెండు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మినపప్పుతో అయినా వేసేసుకోవచ్చండి ఈ ఆవిరి ఆవిరికుడమనేది చాలా ఇస్తుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఈ ఆవిరి అమ్మమ్మలు నానమ్మలు అప్పుడు బాగా అండి డైలీ ఆవిరి అనేది వేసేవారు చూసారు కదండి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆవిరి అనేది వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నానండి మీ దగ్గర ఆవిరి గిన్నెలు ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చండి నేను ఇలాగా మీకు చూపించడం కోసం నేను గిన్నెలో వేసి చూపిస్తున్నాను ఇలాగా బిడల్పాటి గిన్నె తీసుకోవాలండి దానిపైన ఇలాగా కాటన్ క్లాత్ ఒకటి కట్టుకోవాలి చూసారు కదండి ఇలాగ గట్టిగా కట్టుకోవాలి పిండి అనేది పట్టాలి కాబట్టి కొంచెం లోజ్ వదిలిపెట్టి తాడు అనేది గట్టిగా కట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం రుబ్బు పెట్టుకున్న ఈ పిండిని వేసేసుకుందాం అండి ఈ ఆవిరికుడమనేది బాగా వీక్గా ఉన్న పిల్లలకి డైలీ పెడితే చాలా మంచిదండి చక్కగా బలంగా తయారవుతారనమాట చూసారు కదండి పిండి మొత్తం వేసేసుకున్నాను ఇలాగా క్లాత్ మొత్తం కూడా క్లోజ్ చేసుకుందాం సైడ్ అనేవి కిందకి రాకుండా మొత్తం పైకి వేసుకోవాలండి స్టవ్ వెలిగించినప్పుడు ఆ వేడి అనేది క్లాత్కి తగలకుండా పైకి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఏదైనా ఒక మూత ఇలాగా మొత్తం కూడా క్లోజ్ చేసేయాలండి ఆవిరి బయటికి వెళ్లకుండా క్లోజ్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలండి మనకి పిండి అనేది లోపల త్వరగా ఉడకదనమాట చూసారు కదండి పైన అయితే ఉడికిపోయింది లోపల ఉడికిందో లేదో ఇలాగ ఏదైనా ఒక స్పూన్ కానీ గరిటి కానీ పెట్టి చూసుకుంటే మనకి పిండి అనేది అంటట్లేదండి మనకి ఆవిరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఆవిరి అనేది అరిటాకులో వేసుకుందాం అండి ఇలాగ వేడిగా ఉన్న ఆవిరికూడాన్ని అరిటాకులో వేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ ఆవిరి నెయ్యితో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ విధంగా హోల్లా చేసి ఇందులో నెయ్యి వేసుకుంటారండి ఇలా నెయ్యి వేసి పిల్లలకి తినిపిస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఈ ఆవిరి నెయ్యితో కానీ లేదా ఆవకాయతో కానీ అలాగే అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుందండి అలాగే కారపొడి ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండి మనకి ఎంతో బలాన్నిచ్చి అనేది రెడీ అయిపోయింది అలాగే మీరు ఎవరైనా మన ఛానల్గానే ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి